మురగదాస్ ఈయన పేరు చెబితే చాలు. ఈయన తీసిన సినిమాలు, అద్భుతమైన సినిమాలు మన కళ్ళ ముందు మెదులుతాయి. నేటితరం దర్శకుల్లో తనకంటూ ఓ వైవిధ్యాన్ని, విభిన్నమైన శైలిని కలిగి ఉన్న ఫేమస్ డైరెక్టర్ ఈయన. ఇప్పుడంటే ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు రోజుల తరబడి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి మురగదాస్ ఒకప్పుడు, అంటే సినిమాలకు ముందు పనిచేయకముందు, చాలా కష్టాలు అనుభవించాడు. మురగదాస్ తండ్రి పేరు అరుణాచలం. తండ్రి కూలి పని చేసేవాడు, ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవాడు. అయితే మురగదాస్కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, సినిమాలంటే చాలా ఇష్టం. తనకు కనిపించే చిన్న పేపర్ ముక్కను కూడా విడిచిపెట్టకుండా చదివేవాడు. తనకు లభించే డబ్బుతోనే నేల టికెట్ కొనుక్కొని కొన్ని సినిమాలకు కూడా వెళ్ళేవాడు. ఇక ఇదే క్రమంలో ఎలాగో డిగ్రీ చదివిన మురగదాస్ సినిమాల్లో పనిచేసేందుకు చెన్నై చేరుకున్నారట. చెన్నై చేరుకునేటప్పుడు మురగదాస్ వద్ద డబ్బులు లేవు. ఇంటి దగ్గర నుంచి అతనికి నెలకు 500 రూపాయలు పంపేవారు. వాటితోనే అతను సరిపెట్టుకునేవాడు. కేవలం రోజుకు ఒక పూట మాత్రమే తిండి తినేవాడు. కొన్ని నెలలు అలా గడిపి ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయాయి. మరోవైపు ఇంటి అద్దె కట్టే 6 నెలలైంది. దీంతో ఏం చేయాలో తెలీదు. ఓ స్నేహితుని వల్ల బట్టలు ఉతికే పని చేసేవాడు. ఓ ప్యాంట్ షర్ట్కు 1 రూపాయి తీసుకొని బట్టలు ఉతికేవాడట. ఆ పని చేస్తుండగానే మురుగదాస్ను ఇంటి ఓనర్ చూసి చలించిపోయాడు. మరో 6 నెలలు అద్దె కట్టకున్నా ఏమీ అనడు, కానీ ఆ పని చేయకు అని మురుగదాస్ను అతను బతిమాలాడు. దీంతో మురగదాస్ ఆ పని మానేశాడు. తన రూమ్ ఓనర్ సహాయంతో అమృతం అనే రైటర్ వద్ద పనిలో చేరాడు. ఎన్నో సినిమాలకు పనిచేశాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో మురగదాస్కు పరిచయాలు పెరిగాయి. ఇక ఇంతలో తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే తండ్రి ఆఖరి చూపుకు కూడా మురగదాస్ నోచుకోలేదు. దర్శకుడిగా చూడాలన్న తండ్రి కోరిక నెరవేరకుండానే తండ్రి మృతి చెందడం మురగదాస్కు తీవ్రమైన దుఃఖాన్ని తెప్పించింది. అయినా అతను దిగులు చెందలేదు. ఇక చిన్న చిన్నగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ప్రారంభించాడు. ఎస్జే సూర్య దగ్గర వాలి, అలాగే ఖుషి సినిమా చేశాడు. వాలి సినిమాతో హీరో అజిత్తో స్నేహం పెంచుకున్నాడు. దీంతో అతనితో గజనీ సినిమా తీద్దామనుకున్నాడు. కానీ డేట్స్ ఖాళీ లేక సూర్యతో ఆ సినిమా చేశాడు. ఇక గజనీ పెద్ద హిట్ అవ్వడంతో మురగదాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో అవకాశాలు అతని తలుపు తట్టాయి. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ఇదే క్రమంలో హిందీ వర్షన్లో అమీర్ ఖాన్తో గజనీ తీసి అటు బాలీవుడ్కి కూడా దగ్గరయ్యాడు. అమీర్ ఖాన్ మాత్రమే కాదు, ముఖేష్ అంబానీ అంతటి వ్యక్తి కూడా మురగదాస్ను ఇంటికి రప్పించుకొని అతనితో కలిసి గజనీ సినిమా చూశారు. మురగదాస్తో కలిసి డిన్నర్ కూడా చేశారు. అలా మురగదాస్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇక మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలా కష్టపడి చిన్న చిన్న పనులు చేసి ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడితే ఆలస్యమైనా కూడా తప్పకుండా ఫలితం వస్తుంది అనడానికి వీళ్ళనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.